ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీలో ఏం జరుగుతుంది? ఎమ్మెల్యే అన్న రాంబాబుకు ఏం కష్టం వచ్చింది? ఆయన ఆవేదనకు కారణాలేంటి? వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ సొంత పార్టీలో వారిపైన తీవ్ర కామెంట్స్ చేయడంలో ఆంతర్యమేంటి? ప్రకాశం జిల్లా మార్కాపురంకి చెందిన వైశ్య సామాజిక వర్గానికి చెందిన అన్నా రాంబాబు కాంట్రాక్టర్గా ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. మొదటిసారిగా అన్నా రాంబాబు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున గిద్దలూరు నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. తొలి ప్రయత్నంలోని శాసనసభ్యునిగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన వ్యవహారం కొనసాగుతున్న తరుణంలో అప్పటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ పార్టీని విలీనం చేసిన తరుణంలో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ తీర్థం పుచ్చుకుని 2014లో టీడీపీ తరపున బరిలో నిలిచి ఓడిపోయారు. అదే సమయంలో అప్పటి వైసీపీలో గెలుపొందిన అశోక్ రెడ్డి టీడీపీలోకి రావడంతో విభేదించిన అన్నా రాంబాబు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అదేవిధంగా 2019లో గిద్దలూరు వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థి అయిన అశోక్ రెడ్డిపై రాష్ట్రంలోని 80,000 పైచులకు అత్యధిక మెజారిటీ సాధించారు. తను వైసీపీలో గెలిచింది మొదలు ఎన్నో అవమానాలు కష్టాలను ఎదుర్కొన్నారు. తాను గెలిచానన్న ఆనందం కొద్ది కాలానికే కోల్పోయారు. జగన్ సొంత సామాజిక వర్గమైన రెడ్డి కులస్తులు ఆధిపత్యం పోరుతూ అవమానాలకు గురవుతూ అనేకసార్లు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా ఉపయోగం లేకపోవడంతో తానే అనేకసార్లు బహిరంగ సభలలోనే రెడ్డి సామాజిక వర్గంపై బహిరంగంగా విమర్శలు చేయడం జరిగింది. అలానే నియోజకవర్గంలో జగన్ సంక్షేమ పథకాలు తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేని పరిస్థితిలో అందరూ ఎమ్మెల్యేలతో పాటు అన్నా రాంబాబు కూడా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గిద్దలూరు నియోజకవర్గంలో జగన్ సామాజిక వర్గమైన రెడ్డి కులస్తులు ఆశావహులుగా మారడంతో అధిష్టానం వైశ్య కులస్తుడు అయిన అన్నా రాంబాబుకి విలువ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. తాజాగా అన్నా రాంబాబు తన ఆరోగ్యరీత్యా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నానని ప్రకటించారు. ఇదే సందర్భంగా తన మనసులో ఉన్న వేదనను వ్యక్తపరుస్తూ తన సామాజిక వర్గాన్ని తనని వ్యక్తిగతంగా అవమానకరంగా విమర్శించడం మంచిది కాదని, సీఎం జగన్ తననే పోటీ చేయాలని చెప్పినా తాను మాత్రం పోటీలో నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పుకుంటూనే ఒంగోలు పార్లమెంటు సభ్యుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. దీనికి కారణం లేకపోలేదు. గతంలో అనేక మార్లు మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి విరివిగా గిద్దలూరు రావడం, అక్కడి ప్రజలతోనూ తన సామాజిక వర్గమైన రెడ్డి కులస్తులతో మమేకమవ్వడంతోనే రెడ్డి సామాజిక వర్గం వలన సమస్యలు వచ్చాయని నమ్ముతూ మాగుంట కుటుంబాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏది ఏమైనా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులాలు మతాలు వర్గాలుగా విడిపోవడం అనేది మంచి పరిణామం కాదని విశ్లేషకులంటున్నారు.